నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. నేను హారిక. ముందుగా హెడ్ లైన్స్. ఏపీ ఎన్నికల సంఘానికి సీఎస్ లేక, ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని రద్దు చేయాలని లేక. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ వ్యతిరేక చర్య, సిఏఏ ఎన్ఆర్పీలు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్. సుప్రీంకోర్టుకు మధ్యప్రదేశ్ హైడ్రామా, కమల్నాథ్ బల పరీక్షకు బ్రేక్ వేసిన కరోనా వైరస్. చిన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ ఫైర్. యెస్ బ్యాంక్ కేసులో అనిల్ అంబానీకి ఈడీ సామన్లు, హాజర్ నుంచి మినహాయింపు కోరారంటున్న అధికార వర్గాలు. ఇక డీటెయిల్ చూస్తే, ఏపీ ఎన్నికల సంఘానికి సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని సీఎస్ లేఖలో కోరారు. తమను సంప్రదించి ఉంటే కరోనా పరిస్థితిపై సరైన సమాచారం ఇచ్చేవాళ్లమని సీఎస్ లేఖలో పేర్కొన్నారు. కేవలం ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి మాత్రమే కరోనా పాజిటివ్ ఉందని, స్థానికంగా ఎవరికీ కరోనా సోకలేదన్నారు. రానున్న 3-4 వారాల్లో ఎటువంటి అత్యవసర పరిస్థితి ఉండదని సీఎస్ లేఖలో పేర్కొన్నారు. అనుకున్న సమయానికే ఎన్నికలు పూర్తి చేయాలని సీఎస్ కోరారు. తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సీఏఏ ఎన్పీఆర్ ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. ఇది కేవలం ముస్లిం సమస్య కాదని, ఇది దేశ సమస్య అని ఆయన చెప్పుకొచ్చారు. సీఏఏపై పునః సమీక్షించాలని కోరుతున్నామన్నారు. పార్లమెంట్లో సీఏఏ బిల్లు వచ్చినప్పుడు వ్యతిరేకించామన్నారు. సీఏకి వ్యతిరేకంగా ఇప్పటికే 7 రాష్ట్రాలు తీర్మానం చేశాయని, సీఏకి వ్యతిరేకంగా తీర్మానం చేస్తున్న 8వ రాష్ట్రం తెలంగాణ అన్నారు. బెంగాల్, కేరళ, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, బీహార్ రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్ కేబినెట్ కూడా సీఏకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయన్నారు. లౌకిక ప్రజాస్వామ్యవాదులు సీఏఏపై నిరసనలు తెలుపుతున్నారని సీఎం కేసీఆర్ వివరించారు. సీఏఏపై పునః సమీక్షించాలని కేంద్రాన్ని కోరామన్నారు. స్పష్టమైన అవగాహనతోనే సీఏఏ ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు అధ్యక్ష. దయచేసి మీరు పెట్టినటువంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ యాక్ట్ని అయితే మీరు చేసినారో, అది దేశవ్యాప్తంగా ఒక ఆందోళనకరమైన పరిస్థితి సృష్టిస్తూ ఉంది, పలు అనుమానాలకు దారితీస్తూ ఉంది. కాబట్టి దీన్ని పునఃసమీక్షించండి అనే మాటను కేంద్ర ప్రభుత్వానికి చెప్పినారు. సరే, ఏం జరుగుతుందో చూద్దాం. చర్చలు జరుగుతున్నాయి, వాదోపవాదాలు జరుగుతున్నాయి. మన రాష్ట్రంగా దేశంలో ఒక యాక్టివ్ రోల్, నూతనంగా ఏర్పడిన రాష్ట్రంగా తన స్వంత నిర్మాణాన్ని చేసుకుంటూనే తెలంగాణ నేషన్ బిల్డింగ్ ప్రాసెస్లో కూడా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ ఉంది. దేశ జీడిపికి అతి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసే రాష్ట్రాలలో ప్రథమ స్థానంలో, ప్రథమ వరుసలో ఉండేటువంటి 2-3-4 రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉంటుంది అధ్యక్ష. అందువల్ల ఇది మన బాధ్యత కూడా. ఎందుకంటే దేశం యొక్క సామాజిక భద్రత, దేశం యొక్క భవిష్యత్తులో మన భవిష్యత్తు కూడా ఇమిడి ఉంటుంది. కాబట్టి ఆ నేషనల్ సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బతినకుండా ఉన్నానంటే ఏం చేయాలో తగు సూచన చేసే బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ఈరోజు తమ అనుమతితో సభలో నేను తీర్మానం ప్రవేశపెట్టిన అధ్యక్ష.
తీర్మాన పత్రాన్ని కూడా తమ అనుమతితో సభ్యులందరికీ సరఫరా చేశారు సెక్రటరీ గారు. అందులోనే మేము చాలా డీటెయిల్స్ చెప్పాము అధ్యక్ష, అన్ని డీటెయిల్స్ ఎందుకు ఈ తీర్మానం ఏమిటి అనేది వివరణాత్మకంగా సుదాహరణంగా తీర్మానంలో మొత్తం అంతా చెప్పాం. అయినా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వ అధినేత కాదు నా బాధ్యత కాబట్టి తప్పకుండా ఈ నాలుగు మాటలు చెప్పాలనేటువంటి ప్రయత్నం నేను చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు పరిణతి చెందినటువంటి మానవ ప్రపంచం, ద హ్యూమన్ కమ్యూనిటీ ఆఫ్ ద గ్లోబ్, విశ్వ మానవ సౌభ్రాతృత్వం కోసం అనేకంగా పరిశ్రమిస్తున్నటువంటి తరుణం, ప్రపంచ మానవాళి వసుదైక కుటుంబం అనే కలలు కంటున్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం ఈరోజు. నిజంగా కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనేకమైనటువంటి ఎల్లలను చెరిపివేసింది అధ్యక్ష, అనేకమైనటువంటి బార్డర్స్ను బద్దలు కొట్టేసి ఈరోజు మనం ఇక్కడ ఒక ఎస్ఎంఎస్ ఇస్తే 100 దేశాలకు పోయే పరిస్థితి, ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే ఎక్కడో ఉండే అనేక దేశాలకు పోయేటువంటి పరిస్థితి, ఇదంతా కూడా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ బిల్లు సృష్టిస్తున్నటువంటి ఆందోళన, ఈ బిల్లు ఈ విధానం సృష్టిస్తున్నటువంటి ప్రకంపనలు ఎంతవరకు సమంజసం అనే చర్చ దేశంలో జరుగుతుంది అధ్యక్ష, దాన్నే నేను వివరించే ప్రయత్నం చేస్తాను. సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ దేశాన్ని బలహీనపరుస్తున్నాయని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. సిఏఏ కేవలం ముస్లింలకే కాదని దేశంలోని పేదలందరికీ వ్యతిరేకమన్నారు. తాను ఏ దేశవాహిని దేశం కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమని పేర్కొన్నారు. సిఏఏకు వ్యతిరేక తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. సిఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ ప్రవేశపెట్టిన తీర్మానం దేశానికి ఆదర్శమన్నారు. సీఎం కేసీఆర్ ప్రయత్నాన్ని అభినందించారు. Can coming up with a separate time frame for conduct of house listing operation for the census 2021 as per the Census Act 1948, sir. I must say that responsibility of ensuring purity and confidentiality of the census exercise lies squarely with the union government. Sir, there are widespread apprehensions about the union government's plan of integration of NPR exercise along the census exercise of house listing operation census 2021. Thus there is a widespread climate of uncertainty and fear, especially among the marginal section of society, due to the union government announcement regarding the proposed NRIC, particular in view of the experience of NRC in Assam. Sir, there is a deep seated legitimate apprehensions that the NPR data will be used for preparation of NRIC, sir. So 2003 rules and procedures of NPR, sir, these are the rules and procedures of NCR, sir. There are some important objections that we have with NPR, sir. The first we have mentioned about, it is illegal, sir. I have made it very clear, sir. The secondly, the rules are arbitrary and discriminatory. They empower government officers, sir. They empower the government officers to mark someone as doubtful rule for under section 4 of 4, sir. 2003 says that any person listed in the local registrar can be marked as doubtful. Now, sir, doubtful mujhe bana diya gaya. Sir, now the burden of proof of citizenship is on the doubtful person himself. The officer need not provide any ground or reason why someone is marked doubtful. Koi wajah, koi reason nahi dega doubtful ke liye. Bas doubtful bol dega. Sir, more importantly, even for crimes as gruesome as murder or rape, the burden of proof is on the prosecution, but for citizenship, the right to have the rights, the burden of proof is solely on the doubtful person. Kaise sir? Aur uske sath hi sath sir, main apne kagazat de dunga, wo aadmi aayega, doubtful likh dega, aur doubtful likhne ke baad main doubtful nahi hu kehkar mujhe sabit karna padega. Work in coming up with a separate time frame for conduct of house listing operation for the census 2021 as per the census act 1948, sir. నమ్మిన సిద్ధాంతం కోసం కాషాయ జెండా రెపరెపలాడించేందుకు ఎందరో కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని బండి సంజయ్ పేర్కొన్నారు. వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తానని చెప్పారు. గోల్కొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు. టీఆర్ఎస్, ఎంఐఎం విధ్వంసాన్ని అడ్డుకునేందుకు రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని అభిప్రాయపడ్డారు.
अनंतर वेपर तेलंगाना राष्ट्रमलो ये नमीना सिद्धांत कोसम अनेक मंदिर नायकलु पार्टी पार्टी कोसम ये पार्टी परिसर कोसम सर्वस्वाने त्यागन जैसी अन्नीटी भरिंची ये राष्ट्रमलो इट्टी परसलो भारतीय जनता पार्टी ने अधिकारों लो की तेवालनी कलल गन्नर ये महाप्रस्थानमलो ఇప్పటికే చాలా మంది స్వర్గస్తులైనారు అనేక మంది కార్యకర్తలు ఈ నమ్మిన సిద్ధాంతం కోసం కాశాపు జెండాను తెలంగాణ గడ్డ మీద రెపరెపలు ఆడించడానికి ఉగ్రవాదుల చేతిలో ఆత్మ బలిదానం చేశారు అందుకే వారి యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కేంద్రము నమ్మి విశ్వాసంతో అప్పగించినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ ఆశయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీ అందరి సహకారంతో సాధిస్తా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని అనంతరం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఈ నమ్మిన సిద్ధాంతం కోసం అనేక మంది నాయకులు పార్టీ పార్టీ కోసం ఈ పార్టీ పరిసర కోసం సర్వస్వాన్ని త్యాగం చేసి అన్నిటినీ భరించి ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవాలని కలలు కన్నారు ఈ మహాప్రస్థానంలో ఇప్పటికే చాలా మంది స్వర్గస్తులైనారు అనేక మంది కార్యకర్తలు ఈ నమ్మిన సిద్ధాంతం కోసం కాశాపు జెండాను తెలంగాణ గడ్డ మీద రెపరెపలు ఆడించడానికి ఉగ్రవాదుల చేతిలో ఆత్మ బలిదానం చేశారు అందుకే వారి యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కేంద్రము నమ్మి విశ్వాసంతో అప్పగించినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ ఆశయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీ అందరి సహకారంతో సాధిస్తా పిడుగురాల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో పిడుగురాల తహసీల్దార్ భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కోవిడ్-19 గురించి పిడుగురాలలో ఈ వైరస్ గురించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని ఎవరైనా జలుబు తుమ్ములు దగ్గు నొప్పులు తలనొప్పి మొదలైన లక్షణాలతో బాధపడుతున్న వారు హాస్పిటల్కి వెళ్లి పరీక్షించుకోవాలని ఎవరు కూడా ఎటువంటి అపోహలు నమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చేతులు కాళ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎవరైనా బంధువులు ఇతర దేశాలకు వెళ్లి వచ్చి లక్షణాలతో బాధపడుతుంటే సమీపంలోని వార్డు వాలంటరీ ఆశా కార్యకర్తకు ఎంఎన్ఎంలకు డాక్టర్లకు తెలియజేసి వైరస్ లక్షణాలున్నావో లేవో పరీక్షించుకోవాలని తెలియజేశారు పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అనేది విజృంభిస్తుంది దీనికి ముఖ్యంగా ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చి ఎప్పుడైతే జలుబులతోటి దగ్గుతోటి తుమ్ములతోటి ఇబ్బందులు ఇట్లాంటి సింప్టమ్స్ కనపడిన వాళ్ళని మన వాలంటీర్స్ ద్వారా గుర్తించి వాళ్ళని అబ్జర్వేషన్లో ఇళ్ళల్లోనే ఉండమని వాళ్ళని కోరుతున్నాము వాళ్ళకి నచ్చ చెప్తున్నాము వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేస్తున్నాము ఒక 14 రోజుల తర్వాత వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు అని తేలిన తర్వాత ఇప్పుడు ఫ్రీగా ఇదిగా వచ్చి దీని మీద ఏంటంటే ఇది మహమ్మారి దేశాలకి దేశాలే చాలా ఇబ్బందులు చైనా అట్లనే ఇటలీ దక్షిణ కొరియా స్విట్జర్లాండ్ ఇవన్నీ కూడా షట్డౌన్ చేస్తుంది ఇంత మన భారీ ఎత్తున ఉన్న మన జన భారతదేశ జనాభా ఈ రకంగా ఉన్నప్పుడు ఇట్లాంటి వైరస్కి మనం ఇదేంటంటే ముందు జాగ్రత్త చర్యలుగా ఇప్పుడు మనం తీసుకోవటం అనేది జరిగింది ఆ రకంగా మన ప్రజానీకం అందరూ కూడా ముఖ్యంగా ఇవి వైరస్ వాహకాలుగా ఉన్న ఫారెన్ రిటర్న్స్ మీద ముందు కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం జరిగింది వాళ్ళ సహాయక కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కోరటం జరుగుతుంది అందరూ మన ఇక్కడికి వచ్చేటప్పటికే మనకి వాలంటరీ వ్యవస్థ ఉన్నది ఏఎన్ఎంలు ఉన్నారు ఆశా వర్కర్స్ ఉన్నారు వీరి ఈ బిఎస్సి డాక్టర్స్ పర్యవేక్షణలో అధికార యంత్రంగా మొత్తం పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ గారు రూరల్లో ఎంపీడీఓ గారు తహసీల్దార్ అందరూ కలిసి సమిష్టిగా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈ కరోనా వైరస్ బాధ నుంచి ప్రజలను కాపాడటానికి మేము టీములకు ఏర్పడి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో మంత్రి మండలి ఆధ్వర్యంలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా జరగని ఎన్నికల నామినేషన్ ప్రక్రియను రద్దు చేయాలని తూతూ మంత్రంగా నలుగురు అధికారులను సస్పెండ్ చేసి ఎన్నికలను నిర్వహించడం సమంజసం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేసి సుప్తచేతన స్థితి ద్వారా కేంద్ర బలగల ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేపటి నుంచి అన్ని జిల్లా ఆర్డీఓ మరియు జిల్లా కలెక్టర్ల ఆఫీసుల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేసి మెమరాండం సమర్పిస్తామని మరియు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని సూచించారు. సుప్త చేతనావస్థలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రకటించే దిశగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకునే కేంద్ర బలగాలతో నిష్పక్షపాతమైన మీడియా కనుసన్నల్లో ఎన్నికల ప్రక్రియని అనుకూలమైన వాతావరణం నిర్మాణం అయ్యాక ఎన్నికల ప్రక్రియని ప్రారంభించాలి. ఈ ఎన్నికల ప్రక్రియ లోపల ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాల పేరు మీదుగా ఏదైతే ప్రభుత్వం ఇచ్చి కార్యక్రమాలను కూడా కట్టడి చేయవలసిన అవసరం ఉంది. అలాగే ఏదైతే కోవిడ్ వైరస్ కారణంగా పోస్ట్ పోన్ చేస్తే క్యాండిడేట్స్ ఇప్పటికే డిక్లేర్ అయ్యి 6 వారాలు ఇలా ఖాళీగా ఉండే పరిస్థితి ఉండదో. ఈ 6 వారాల పాటు ఇళ్లంట ఓట్లను అభ్యర్థిస్తూ తిరగవలసిన పరిస్థితి ఉంటే నువ్వు వైరస్ను కంట్రోల్ చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా అవరోధం కలుగుతుంది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అన్ని కలెక్టర్ అండ్ ఆర్డీఓ సెంటర్లో ప్రభుత్వ కార్యాలయం ముందు ధర్నా చేసి ఆర్డీఓలకి కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఎన్నికల ప్రక్రియను రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఈ ప్రక్రియలో జరిగినటువంటి అవకాశాలన్నీ కూడా మిత్రులు తెలియజేశారు. కాబట్టి దీనికి ప్రధాన సంధానకర్త అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తొలుగు నోటీసులు ఇవ్వకపోవడం అనేది తన ఆశ్చర్యాన్ని తెలియజేస్తారు. తన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకు కానీ తన పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు కానీ కనీసం 90% విజయావకాశాలు చూపించకపోయినట్టయితే వచ్చే ఎన్నికల్లో వారికి టిక్కెట్లు ఇవ్వబోనని, అటువంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే మంత్రులు కూడా తమ యొక్క మంత్రి పదవి నుంచి తొలగిస్తానని బాహాటంగా ప్రకటించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క విధానం వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి అకృత్యాలన్నీ కూడా జరగడం అనేది చాలా కర్నూలు జిల్లా డోన్ మండలంలోని గుమ్మకొండ గ్రామంలో తలహారిబోయే బాలకృష్ణ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో ఉన్న గృహోపకరణాలు మొత్తం కాలిబోర్దయ్యాయి. ఇంటిలో అప్పటికే 6 బయట భార్య సరస్వతి తన ఇద్దరు పిల్లలతో నిద్రిస్తుండగా జరిగిన ప్రమాదంలో గొర్రెలు అమ్మిన నగదు 5 లక్షలు 5 తులాల బంగారు ఆభరణాలు బియ్యం అన్ని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక వాహనం మంటలను అదుపు చేసి ఇంట్లో ఉన్న వంట గ్యాస్ సిలిండర్ బయట వేయడం వల్ల పెను ప్రమాదం తప్పింది. అమ్ముకొని 5 లక్షలు ఇంట్లో ఉండే ఇత్తడాలు బంగారు ఉండే బట్టలు బియ్యం ఒక 5 ప్యాకెట్లు ఉండే కందులు 2 ఉండే అన్ని బట్టలు గిట్టాలన్నీ బర్ఫు టీవీ ఇవన్నీ కలిపినాయి సార్. ఇచ్చినాను తినాలి అవేంటి అన్ని కలిపినాయి. కరెంటు కలిచినాయి తిన కలిపినాయి సార్. అన్ని మొన్న నుంచి వాళ్ళు అమ్ముకుంటే అన్ని పరుపు కింద పెట్టుకుంటే అన్ని కలిపినాయి సార్. పరుపు అన్నీ విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గం చోడవరం మండలంలోని గల అడ్డూర్ గ్రామ పంచాయతీ చివరిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 పాడి గేదెలు 30 మేకలు 20 కోళ్లు 10 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 20 లక్షల ఆస్తి నష్టం జరిగింది.
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం ఇసుక ర్యాంపులో స్టేట్ జాయింట్ టాస్క్ ఫోర్స్ దాడులు. అక్రమంగా ఇసుక తరలిస్తూ లోడింగ్ చేయబడిన 3 లారీలు, లోడింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న మరో 29 లారీలు, 3 ట్రాక్టర్లు, 1 వాటర్ ట్యాంక్, 200 మిషన్ సీజ్ చేశారు. గోపాలపురం ర్యాంపు గత కొంతకాలంగా మూతపడింది. దీంతో కొంతమంది అక్రమార్కులు ఇదే అదునుగా చేసుకుని రాత్రులు అక్రమంగా ఇసుకను తరలించుకుపోతూ కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నారు. ఈ దందా రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఐజీ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ వినీత్ బేజ్రీవాల్ ఆదేశాల మేరకు స్టేట్ జాయింట్ టాస్క్ ఫోర్స్ డీఎస్పీ కృష్ణ కిషోర్ రెడ్డి గోపాలపురం ఇసుక ర్యాంపులో ఆదివారం రాత్రి ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. లోడెడ్ లారీ మొత్తం ఎన్ని సీజ్ చేస్తున్నారు సార్? మొత్తం 3 లోడెడ్ లారీస్, 29 ఎంటీ లారీస్, 2 వీ లోడెడ్, 3 ట్రాక్టర్స్, పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ప్రత్యేక కృష్ణ కిషోర్ రెడ్డి అలా చూపించాలనుకున్న అతను కూడా అతనికి పేరు ఏదో లేదండి, వచ్చేసి వెళ్ళిపోయినాడు. బట్ మేము వచ్చేసేటప్పుడు కాబట్టి ఆల్రెడీ 3 లారీలు శాండ్ లోడ్ అయిపోయేసేసి బయలుదేరిపోతా ఉంటే వాటిని పట్టుకున్నాం. దగ్గరగా 29 లారీస్ ఎంటీ, అంటే మేము రాకపోతే 29 కూడా లోడ్ అవుతాయి. ఇంకొక 3 ట్రాక్టర్లు కూడా ఎంటీ ఉన్నాయి. తర్వాత ఈ మామూలుగా ఏపీఎండిసి వాళ్ళు రీచుల్లో హ్యూమన్ అంటే మనుషులు లేబర్గా పెట్టేసేసి లోడింగ్ చేయించాలండి, అన్లెస్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ ఉంటే తప్పితే. ఇక్కడ పొక్లైనర్ కూడా ఉంది, అసలు రీచే ఇల్లీగల్. అసలు ఇక్కడ ఇరవై 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో రసకంధాయంలో పడిన మధ్యప్రదేశ్ హైడ్రామా ఇవాళ ఊహించని మలుపు తీసుకుంది. కరోనా వైరస్ పై భయాందోళనలు వ్యక్తమవుతున్న దృష్ట్యా అసెంబ్లీని ఈ నెల 26 వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రజాపతి ప్రకటించారు. ఇవాళ కమల్నాథ్ ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించాలన్న గవర్నర్ లాల్జీ టండన్ ఆదేశాలను సైతం స్పీకర్ పక్కన పెట్టారు. దీంతో సీఎం కమల్నాథ్ కు మరో 10 రోజుల పాటు రిలీఫ్ దొరికినట్లయింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మద్దతుగా పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. మరోవైపు ఇవాళ అసెంబ్లీకి వచ్చిన కొద్దిసేపటికే గవర్నర్ సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. శాసనసభను గౌరవించాలి అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో ఆయన వెంటనే అసెంబ్లీని వీడి వెళ్లిపోయారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభోన్యాసంలో భాగంగా గవర్నర్ టండన్ మాట్లాడుతూ మధ్యప్రదేశ్ ప్రతిష్టను కాపాడేందుకు అందరూ రాజ్యాంగాన్ని అనుసరించాలని పేర్కొనడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాదాలు చూశారు. కాగా అసెంబ్లీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని, స్పీకర్ నిర్ణయాలను గౌరవించాలంటూ ఇవాళ ఉదయం గవర్నర్ కు ముఖ్యమంత్రి కమల్నాథ్ లేఖ రాయడం గమనార్హం. మరోవైపు అసెంబ్లీ సమావేశాలను 10 రోజుల పాటు వాయిదా వేస్తూ స్పీకర్ ప్రజాపతి తీసుకున్న నిర్ణయంపై మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 12 గంటల్లోగా కమల్నాథ్ ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించేలా స్పీకర్ ను ఆదేశించాలంటూ పిటిషన్ వేశారు. मैं सभी माननीय सदस्यों को शुभकामनाओं के साथ ये सलाह देना चाहता हूं कि प्रदेश की जो स्थिति है उसमें जिसका जिसका अपना दायित्व है वो शांतिपूर्ण तरीके से निष्ठापूर्वक और संविधान के द्वारा निर्देशित परंपराओं के अलावा नियमों के साथ उसका पालन करें ताकि मध्य प्रदेश का जो गौरव है, लोकतांत्रिक परंपराएं हैं, उनकी रक्षा हो सके. ये मैं आपको सलाह देने के लिए मैंने ये किया. మహామతి మహామతి
ఒక చిన్న ప్రశ్న వేస్తే ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. విల్ఫుల్ డిప్లర్ల పేర్లను చెప్పాలంటూ తాను ప్రశ్నించానని ఆయన అన్నారు. అయితే ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని ఆయన అన్నారు. మరొక అనుబంధ ప్రశ్న అడగడానికి స్పీకర్ అనుమతించలేదని ఆయన తెలిపారు. పార్లమెంట్ సభ్యుడిగా అది తన హక్కు అని ఆయన అన్నారు. मिनिस्टर क्वेश्चन को टेबल पे ले करते हैं, अपना थोड़ा उस पर अपनी टिप्पणी देते हैं और फिर एक सेकेंडरी क्वेश्चन मेंबर को पूछने दिया जाता है. तो आज मैंने अपना पहला क्वेश्चन पूछा, सिंपल सा क्वेश्चन था कि नरेंद्र मोदी जी सरकार बैंक डिफॉल्टर्स की बात करती है, हिंदुस्तान की अर्थव्यवस्था आज जैम पड़ी है, धसी हुई है, एक के बाद एक बैंक डिफॉल्ट कर रहे हैं. तो मैंने ये पूछा कि भाई ये जो 500 भैया इसको ये जो 500 विलफुल डिफॉल्टर्स हिंदुस्तान के सबसे बड़े हैं, ये कौन है, इनके नाम मैंने पूछे. सिंपल सा क्वेश्चन था, उसका जवाब नहीं मिला, लंबा भाषण मिला. मगर मुझे जो चोट पहुंची कि जो मेरा पार्लियामेंट्री हक है, जो पार्लियामेंट्री हक है मेरा एक सेकेंडरी क्वेश्चन पूछने का, वो मुझे स्पीकर जी ने पार्लियामेंट में पूछने नहीं दिया. तो इससे मुझे काफी चोट पड़ी और ये मेरे एमपी के होते हुए मेरे अधिकार पर चोट मारी गई है. मगर वो सवाल जो है जो पांच భారత్లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన కేసుల సంఖ్య 110కి చేరింది. ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఆంధ్రప్రదేశ్లో ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఢిల్లీలో 7గురికి కరోనా సోకగా ఒకరు మృతి చెందారు. ఇద్దరికి చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. హర్యానాలో 14 మంది విదేశీయులకు కరోనా సోకింది. కర్ణాటకలో 6గురికి కరోనా సోకగా ఒకరు మృతి చెందారు. కేరళలో 22 మందికి కరోనా సోకగా 3గురిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మహారాష్ట్రలో 32 మందికి, పంజాబ్లో 1కి, తమిళనాడులో 1కి, జమ్మూ కాశ్మీర్లో 3గురికి, లడఖ్లో 3గురికి, ఉత్తరాఖండ్లో 1కి కరోనా సోకింది. రాజస్థాన్లో 2 విదేశీయులు సహా మొత్తం 4గురికి కరోనా సోకగా 3గురిని డిశ్చార్జ్ చేశారు. తెలంగాణలో 3గురికి కరోనా సోకగా ఒకరు మరణించారు. ఉత్తరప్రదేశ్లో 1 విదేశీయుడు సహా 13 మందికి కరోనా సోకింది. 4గురిని డిశ్చార్జ్ చేశారు. ఎస్ బ్యాంక్ కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సామన్లు జారీ చేసింది. ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్కు చెందిన మనీ ల్యాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని అనిల్ అంబానీకి ఈడీ సామన్లు జారీ చేసింది. రిలయన్స్ గ్రూప్ కంపెనీలు కూడా ఎస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలకు సకాలంలో చెల్లించలేదు. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీకి ఈడీ సామన్లు జారీ చేసింది. కాగా ప్రస్తుతం తనకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, మరొక తేదీ సూచించాలని అనిల్ అంబానీ కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ ఎన్నికల సంఘానికి సీఎస్ లేక, ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని రద్దు చేయాలని లేక. తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్. సుప్రీంకోర్టుకు మధ్యప్రదేశ్ హైడ్రామా. కమల్నాథ్ బల పరీక్షకు బ్రేక్ వేసిన కరోనా వైరస్.
शिवम पर राहुल फायर। यस बैंक केसलो अनिल अंबानी ईडी सामन्लो हाजर नुंची मिनहाइंपु कोरारंटुन्न अधिकार वर्गालु। ఇవి బుల్టన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఎవన్ టీవీ తెలుగు న్యూస్. వచ్చిందా జీ?